హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం ఒక టేస్టీ సింపుల్ డిజర్ట్ రెసిపీని చూద్దాము ఎక్కువ టైం పట్టదండి పది పదిహేను నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఇంత టేస్టీ డిజర్ట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ప్యాన్లో రెండు కప్పుల పాలు పోసుకోవాలి ఇవి వచ్చేసి లీటర్ పాలండి అయితే రెండు కప్పులు పోసేయకుండా ఒక పావు కప్పు పాలని పక్కనుంచుకోండి ఈ పావు కప్పు పాలని పక్కనుంచుకొని ఈ మిగిలిన పాలని ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి ఈ పాలు కాగేలోపు పక్కన తీసిపెట్టుకున్న పావు కప్పు పాలల్లో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా యూజ్ చేయొచ్చండి ఫ్లోర్ కస్టర్డ్ పౌడర్ ఇవి రెండూ లేకపోయినా ఒక గుప్పెడి జిడిపప్పులని ఈ కప్పు పాలల్లో కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి పాలు కూడా పొంగొచ్చాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఒకసారి పాలని కలుపుకోవాలి ఈ అర లీటర్ పాలకి మూడు టేబుల్ స్పూన్ల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీకు స్వీట్నెస్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మరొక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఈ పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకోవాలి వేసే ముందు ఒకసారి కలుపుకోవాలండి అడుగును చేరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాలలో వేసుకోవాలి వేసిన వెంటనే కలుపుకోండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసాం కదండి పాలు కొంచెం చిక్కబడతాయి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఉడికించేసారంటే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే పైన మేగడలాగా కట్టేస్తుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి పోసుకోవాలి మూత పెట్టేసి ఫ్రిజ్లో పెట్టారంటే ఈ మిశ్రమం కొంచెం చల్లబడుతుంది ఇప్పుడు కొన్ని బ్రెడ్ పీసెస్ని తీసుకొని షార్ప్గా ఉన్న గిన్నెతో రౌండ్గా కట్ చేసుకోవాలి గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకుంటే చక్కగా కట్ అవుతాయండి చూడండి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇదే విధంగా మీకు ఎన్ని బ్రెడ్స్ కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చు మనం తయారు చేసుకున్న మిశ్రమానికి ఎనిమిది బ్రెడ్స్ తీసుకోవచ్చండి ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ మిగిలిన బ్రెడ్ పీసెస్తో బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు ఏదైనా రెసిపీలో వాడుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని లోనే ఉంచాలండి ఇందులో ప్యాన్కి సరిపడా బ్రెడ్ పీసెస్ని వేసుకొని వీటిపైన కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి రెండు వైపులా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యి వేసుకొని మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా వేయించుకోవాలి ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోండి వేయించుకున్న బ్రెడ్ పీసెస్ రెడీగా ఉన్నాయి అలాగే మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిశ్రమం కూడా చల్లగా రెడీగా ఉంది మీరు తినాలనుకున్నప్పుడు బౌల్లో కొంచెం మీ కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకుని దీనిపైన బ్రెడ్ పీస్ని పెట్టాలి మరి కొంచెం మిశ్రమాన్ని పోసుకుని మరొక బ్రెడ్ పీస్ని పెట్టండి ఈ పీస్ కూడా మునిగేంత వరకు పోసుకొని పైనుంచి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి ఇలా గార్నిష్ చేసి సర్వ్ చేశారంటే ఒక కప్పుతో ఆగరండి రెండు మూడు కప్పులు తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అయితే మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మాత్రమే బ్రెడ్ పీసెస్ని వేసుకోండి ముందే వేసేసారంటే మరీ మెత్తగా అయిపోతాయి చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదండి మరి ఇంకిందు ఆలస్యం మీరు కూడా ఈ బ్రెడ్ స్వీట్ని బ్రెడ్ రస్మలైని తప్పకుండా ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ